కాకపోతే ఇక 7న ఆటోలు బంద్. కాంగ్రెస్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం. ప్రాణాలు పోతుంటే ఏడాది సంబరాల. డ్రైవర్లకు నెల నెల 15,000 ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో చేసి డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పేరుతోని ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగంజేసిలు. ఏ దిక్కు చూసినా వాళ్ళందరికీ కూడా మూడు నామాలు పెట్టేసిలు. ఆత్మహత్యల పర్వం కొనసాగింది. హత్యల పరం అంటే మానస డైరెక్ట్గా చెప్పాలంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోలకు సంబంధించి కనీసం తినడానికి తిండి కూడా దొరికే పరిస్థితులలో లేకపోయింది. ఆటో డ్రైవర్ అయితే గిరిగిరి చిట్టి కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఫైనాన్స్ కట్టాలి, మళ్ళీ వాళ్ళకు ప్యాసింజర్లు ఎక్కాలి, ఎక్కిన కాడికి ఆ గల్లీలలో దించాలి, మళ్ళీ వాడు వాళ్ళోళ్ళు వస్తారు, వీళ్ళోళ్ళు వస్తారు, ట్రాఫిక్ పోలీసులు వస్తాడు, చలాన్లు అంటారు, వాళ్ళోగలు వీళ్ళోళ్ళు ఆగమాగం అన్ని పరిస్థితులను దిగమింగుకొని ఆటో డ్రైవర్ అన్న జీవితం నిజంగా చెప్పాలంటే కష్టాల కడలిలో నడుస్తున్నది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో పురుగులు. మాగనూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అంటూ కూడా చూడొచ్చు. 24 గంటల గడవ ముందుకే నిర్లక్ష్యం. విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్ డీఈఓపై వేటు, ముగ్గురికి నోటీసులు, దవాఖానాలు, ఫుడ్లోనూ పురుగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందట. ఇక చూడరి, ఇదే భూవ తీసుకుపోయి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ తినబెడితే బాగుంటుందేమో. పేదోళ్ళు అంటే అంత చులకన ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పేదోళ్ళ భూములు ఎందుకింత చులకనలో నాకు ఇప్పటి పేదోళ్లకు కనీసం సంబంధించి వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎగ్జామ్కు అర్హత సాధించి ఇక నా కొడుకు గురుకులాలలో చదువుకుంటాడు, నేనన్నా మూడు పూటల భూవ పెట్టలేకపోతున్నాను, వాళ్ళకన్నా భూవ పెట్టి పౌష్టిక ఆహారం ఇచ్చి అద్భుతంగా చదువుకుంటాడు నా కొడుకు, ఏ కలెక్టర్ అవుతాడో, ఏ ఎస్పీ అవుతాడో, లేకపోతే ఏదో పెద్ద డాక్టర్ అవుతాడు, ఏ లాయర్ అవుతాడో అని కలలు కంటున్న తరుణంలో వాళ్ళ ఆశలను పునాదిలోనే సంపేస్తున్నారు. ఇట్లా నిజంగా కూడా మధ్యాహ్న భోజనం కాదది, విషం పెడుతున్నారు. ఈ లత్తకోరు బ్యాచి, ఈ బేవర్స్ బ్యాచి ఏంది అంటే భూవ కాదది వెచ్చేది, విషం. మా విద్యాశాఖ మంత్రి పాపం ఎక్కడ ఉన్నాడు, ఫుల్ టైం మినిస్టరో పార్ట్ టైం మినిస్టరో ఇప్పుడు అర్థమైపోయింది, ఏ మినిస్టర్ కాదని కూడా అర్థమైపోయింది. విద్యార్థుల జీవితాలు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకే భూవ పెడుతున్నాం, మధ్యాహ్న భోజనంలో ఏం భూవ, ఆడ పాఠాలు చెప్పే పంతులు ఉంటారు, వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా ఏ భూవ తింటుంటారు, ఏం కథ తెలవాలి కదా. ఇక్కడ ఏంది అంటే ఈ మధ్యాహ్న భోజనంలో ఇంకో కథ ఉంటుంది. పోలగాళ్ళకేమో ఒక రకం భూవ, మళ్ళీ ఈ ఉపాధ్యాయులకేమో సపరేట్గా అండిస్తారు, ఇదేందో కథ నాకైతే అర్థం కాదు. కొన్ని చోట్ల అప్పుడప్పుడు దొరుకుతా అంటే కనబడుతుంది. ఇక గింత ఘోరంగా జరిగితే ఇక ఏం చెప్పాలి చెప్పురి, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉన్నదా? ఇక చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే దారుణమైతే ఇంకొక విషయం అయితే ఉండదు. ఇక ఆదానిపై అమెరికా అరెస్ట్ వారెంట్ అంటూ కూడా చూడొచ్చు. మోసం, లంచం ఆరోపణలపై కేసు నమోదు. మేనల్లుడు సాగర్తో పాటు మరో